బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. కేంద్ర కేబినెట్ లో పురంధేశ్వరికి చోటు దక్కలేదు. ఏపీ నుంచి 3 బీజేపీ ఎంపీలు గెలిచారు. అయితే ఒకరికి మాత్రమే కేబినెట్లో చోటు దక్కింది. నిన్నటి వరకు పురంధేశ్వరికి కేబినెట్లో చోటు ఖాయమంటూ కూడా ప్రచారం జోరందుకుంది. నరసాపురం ఎంపీ శ్రీనివాస వర్మకు కేబినెట్ బెర్త్ దక్కింది. ప్రస్తుతం ఏపీ బీజేపీ స్టేట్ చీఫ్గా ఉన్నారు పురంధేశ్వరి. లోక్సభ స్పీకర్ పదవి పురంధేశ్వరికి ఇచ్చే ఛాన్స్ ఉందంటూ కూడా కొద్దిసేపటి నుంచి వార్త జోడందుకుంది. ఈ నేపథ్యంలో చాలా ఇంట్రెస్టింగ్గా మారిందనే చెప్పుకోవాలి. ఎందుకంటే 3 స్థానాలని ఇటు ఆంధ్రప్రదేశ్లో బీజేపీ గెలుచుకుంది. ముఖ్యంగా అనకాపురం నుంచి పోటీ చేసిన సీఎం రమేష్, అలాగే రాజమండ్రి నుంచి పోటీ చేసిన పురంధేశ్వరి, నరసాపురం నుంచి పోటీ చేసిన భూపతిరాజు శ్రీనివాస వర్మ, వీళ్ళు 3 కూడా అక్కడ సొంతం చేసుకున్నారు, ఆ స్థానాన్ని దక్కించుకున్నారు. ఈ నేపథ్యంలో భూపతిరాజు శ్రీనివాస వర్మకు కేబినెట్ బర్త్ ఖరారైంది. దానికి సంబంధించి బ్రేకింగ్ న్యూస్ చూస్తాం. కానీ పురంధేశ్వరికి కేబినెట్లో చోటు దక్కచ్చు అన్న ప్రచారం కూడా గత కొద్ది రోజులుగా జరుగుతూ వచ్చింది. కానీ ఆఖరి నిమిషంలో భూపతిరాజు శ్రీనివాస వర్మకు చోటు ఖాయమంటూ కూడా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఆయన మరి కాసేపట్లో ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. అయితే ఇక్కడ పురంధేశ్వరికి సంబంధించి ఏం జరగబోతుందని ఒక ఇంట్రెస్టింగ్ డిస్కషన్ నెలకొంది. అయితే ఈ నేపథ్యంలోని లోక్సభ స్పీకర్ పదవి పురంధేశ్వరికి ఇచ్చే అవకాశం ఉందంటూ కూడా చర్చ జోరందుకుంది. ఎందుకంటే చాలా ఇంట్రెస్టింగ్గానే చెప్పుకోవాలి. ఇప్పుడు ఓం బిర్లా ఆయన ప్రస్తుతం లోక్సభ స్పీకర్గా ఉన్నారు. అయితే పురంధేశ్వరికి ఆ ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉందని చర్చ జోరందుకుంది. ఈ నేపథ్యంలో అప్డేట్స్ తెలుసుకుందాం. పురంధేశ్వరికి లోక్సభ స్పీకర్ పదవి ఇవ్వబోతుందా బీజేపీ, తెలుసుకుందాం. మా ప్రతినిధి రామకృష్ణ అప్డేట్స్ అందించేందుకు ఢిల్లీ నుంచి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. రామకృష్ణ, చాలా ఇంట్రెస్టింగ్ డిస్కషన్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే కొద్దిసేపటి క్రితం వరకు కూడా పురంధేశ్వరికి కేబినెట్ బర్త్ దక్కచ్చు అనే ప్రచారం జరుగుతుంది. కానీ ఆఖరి నిమిషంలో ఆమె కాదు, ఇటు భూపతిరాజు శ్రీనివాస వర్మకు కేబినెట్ అంటూ కూడా కన్ఫర్మ్ అయిన పరిస్థితి. ఈ నేపథ్యంలో స్పీకర్ పదవి ఇవ్వబోతోంది అనే మాట వినిపిస్తోంది. సో ఏంటి అప్డేట్స్ ఏంటి? ఇక రాష్ట్రపతి భవన్ లో ఇక మరికొద్ది సేపట్లోనే ప్రమాణ స్వీకార కార్యక్రమం జరగబోతుంది. మరి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నరేంద్ర మోడీ చేత 3వసారి ప్రమాణ స్వీకారం చేయించబోతున్నారు. మనం చూసినప్పుడు రాష్ట్రపతి దాదాపుగా భూపతి రాజు విజయ్ కుమార్ రాజు భూపతి రాజు శ్రీనివాస పేరు అనూహ్యంగా వచ్చింది. కేబినెట్ మంత్రి పదవి ఆయనకి ఇవ్వబోతున్నారు. మరి బీజేపీ 3 స్థానాలను ఆంధ్రప్రదేశ్ నుంచి కైవసం చేసుకుంది. ఒకటి రాజమండ్రి, 2 చూసుకున్నట్టుగా 2వది నరసాపురం, 3వది అనకాపల్లి. అయితే ఈ 3లో బీజేపీ హైకమాండ్ మాత్రం ఒక భూపతిరాజు విజయ్ కుమార్ కే ఛాన్స్ ఇచ్చింది. మరి పునందరేశ్వరిని లోక్సభ స్పీకర్ గా పంపించినట్లు సమాచారం అనుకోండి. ఇక ఆంధ్రప్రదేశ్ నుంచి 3, తెలంగాణ నుంచి 2 మంత్రి పదవులు లభించాయి. ఈ 5 కూడా ఈ రోజు రాష్ట్రపతి భవన్ లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో పాటు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ముఖ్యంగా చూసినట్టుగైతే ఆంధ్రప్రదేశ్ నుంచి చూసుకుంటే కింజరాపు రామ్మోహన్ నాయుడు కేబినెట్ మంత్రి పదవి, అలాగే కొమ్మసాని చంద్రశేఖర్ చూసుకునే ఆయనకైతే ఎంఓఎస్ సహాయ మంత్రి పదవి ఇచ్చారు. మరి అలాగే ఇక భూపతి రాజు విజయ్ శ్రీనివాస వర్మకి మాత్రం కేబినెట్ మంత్రి పదవి ఇచ్చారు. ఫస్ట్ టైం ఎంపీ ఆయన, ఆయనకి కేబినెట్ ఇచ్చినట్లు సమాచారం అందుతుంది. అలాగే ఇటు చూసుకుంటే తెలంగాణలో కిషన్ రెడ్డికి కేబినెట్ మంత్రి పదవి, అలాగే ఇక బండి సంజయ్ కుమార్ కి కేబినెట్ మంత్రి పదవి ఇచ్చారు. 5 కూడా ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో పాటు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. మరి మరొక కీలకమైన అంశం ఏంటంటే దాదాపుగా ప్రధానితో పాటు 52 మంది ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఇందులో 40 మంది బీజేపీ ఎంపీలు ఉండగా 12 మంది మిత్రపక్ష పార్టీలకు సంబంధించి ఎన్డీఏ కూటమిలోని మిత్రపక్ష పార్టీలకు సంబంధించినటువంటి ఎంపీలు ఉన్నారు. ఇప్పుడు ఆర్టీవీ వద్ద ఒక లిస్ట్ కూడా వచ్చింది, లిస్ట్ కూడా దొరికింది. మరి చూస్తున్నట్టుగా వెళ్ళే ప్రయత్నం చేద్దాం. అంతకన్న ముందు పురంధేశ్వరికి సంబంధించి లోక్సభ స్పీకర్ పదవి పురంధేశ్వరికి ఇవ్వచ్చు అని అంశానికి సంబంధించి దాదాపుగా కన్ఫర్మ్ అయినట్టుగా తెలుస్తుంది. ఎటువంటి చర్చలు జరుగుతున్నాయి దీనికి సంబంధించి, క్లియర్ అప్డేట్స్ ఏంటి? ఇక అంటే పురంధేశ్వరికి సంబంధించి చూసుకున్నట్టుగైతే ఆమెకు లోక్సభ స్పీకర్ ఇచ్చారు. స్పీకర్ అనేది ఇప్పుడు కాదు, అంటే పార్లమెంట్ సెషన్ స్టార్ట్ అవుతుంది. జూన్ 15 నుంచి 18 వరకు ప్రత్యేక మొదటి పార్లమెంట్ సెషన్ స్టార్ట్ అవుతుంది. మరి పార్లమెంట్ సెషన్ స్టార్ట్ అయినప్పుడు ఆమెకు లోక్సభ స్పీకర్ గా ఆమె నామినేషన్ వేస్తారు. లోక్సభ స్పీకర్ గా ఆమెను ఎంపిక చేసినట్టు తెలుస్తుంది. మరి అప్పుడే ఆమె ప్రమాణ స్వీకారం ఉండే అవకాశం అయితే తెలుస్తుంది, కనిపిస్తుంది. ఇక చూసుకున్నట్టుగైతే మాత్రం అనూహ్యంగా ఆమె పేరు తెర మీదకి వచ్చింది. వాస్తవంగా కేంద్ర మంత్రిగా 2 సార్లు యూపీఏ టైంలో 10 ఏళ్ల పాటు కేంద్ర మంత్రిగా పురంధేశ్వరి పనిచేశారు.
మరి పురంధేశ్వరి పనిచేసిన నేపథ్యంలో ఆమెకు రాజకీయ అనుభవం ఉంది, పార్లమెంట్ లో అనుభవం ఉంది. మరి ఈ నేపథ్యంలోనే లోక్సభలో ఆమె 10 ఏళ్ల పాటు చేశారు కాబట్టి ఆ అనుభవం ఉన్న నేపథ్యంలో ఎన్టీఆర్ కుమార్తె బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు ఆంధ్రప్రదేశ్ కి ఇవన్నీ కలిసి వస్తుంది. వీటన్నిటి నేపథ్యంలో ఆమెకి 10 ఏళ్ల పాటు ఉన్న రాజకీయ అనుభవం నేపథ్యంలో ఆమెకి లోక్సభ స్పీకర్ పదవి ఆమెకి సమాచారం ఎక్స్క్లూజివ్ గా ఆర్టీవీ దాదాపుగా కూడా 7:15 ఇక్కడ ప్రమాణ స్వీకార కార్యక్రమం జరగబోతుంది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేత 3వ సారి దానికి ప్రమాణ స్వీకారం చేయించబోతున్నారు. సచిన్ రైట్ రామకృష్ణ, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్. సమతంగా అయితే మాత్రం కేంద్ర క్యాబినెట్లో పురంధేశ్వరికి చోటు దక్కలేదు. ఏపీ నుంచి 3 అలాగే ఈ అంశానికి సంబంధించి ఏపీ నుంచి 3 బీజేపీ ఎంపీలు గెలుపొందారు. ముఖ్యంగా నరసాపురం నుంచి భూపతిరాజు శ్రీనివాస వర్మ, అలాగే రాజమండ్రి నుంచి పురంధేశ్వరి, అనకాపల్లి నుంచి సీఎం రమేష్. అయితే వీళ్ళ 3లో ఒకరికి క్యాబినెట్ బర్త్ ఖరారైంది. నరసాపురం నుంచి బరిలోకి దిగి గెలుపొందిన భూపతిరాజు శ్రీనివాస వర్మకు కేంద్ర క్యాబినెట్లో చోటు దక్కింది. మరికాసేపట్లో ఆయన ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఈ నేపథ్యంలో పురంధేశ్వరికి సంబంధించి మొదటి నుంచి పురంధేశ్వరి పేరు దాదాపుగా కన్ఫర్మ్ అవుతుంది. కేంద్ర క్యాబినెట్లో పురంధేశ్వరికి చోటు ఉంటుందనే మాట చాలా గట్టిగా ప్రచారంలోకి వచ్చింది. కానీ ఆఖరి నిమిషంలో భూపతిరాజు శ్రీనివాస వర్మకు కాల్ వచ్చినట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మరికాసేపట్లో ప్రధాని మోదీతో సహా ఆయన ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉందని చర్చ జరుగుతుంది. ఇన్ఫ్యాక్ట్ ఆయన చేయబోతున్నారని మాట వినిపిస్తోంది. అయితే పురంధేశ్వరికి ఆఖరి నిమిషంలో, ఎందుకంటే చాలా తర్జన భర్జన జరిగినట్టుగా తెలుస్తోంది, బీజేపీ అధిష్టానం మల్లగుల్లాలు పడిన తర్వాత ఎవరికి ఏ క్యాబినెట్ బర్త్ ఇవ్వాలి, క్యాబినెట్లోకి ఎవరిని తీసుకోవాలి, సహాయ మంత్రికి సంబంధించి ఎవరిని అంటే ఇన్ఫ్యాక్ట్ సహాయ మంత్రి పదవి ఎవరికి ఇవ్వాలి అనే అంశానికి సంబంధించి చాలా విస్తృతంగా చర్చ జరిగిన తర్వాత ఆఖరిగా లోక్సభ స్పీకర్ పదవి పురంధేశ్వరికి ఇస్తే బాగుంటుంది అనే చర్చ బీజేపీలో వచ్చినట్టుగా తెలుస్తుంది. ఇదే అంశానికి సంబంధించి పురంధేశ్వరికి కూడా కమ్యూనికేట్ అయినట్టుగా సమాచారం. ఈ నేపథ్యంలో లోక్సభ స్పీకర్ పదవి పురంధేశ్వరికి ఇవ్వబోతోంది అనే అంశానికి సంబంధించి ఇటు చర్చలు విస్తృతంగా జరుగుతున్నాయి. అయితే లోక్సభ స్పీకర్ పదవి పురంధేశ్వరికి బీజేపీ ఇవ్వబోతోందా అంటే అవుననే ప్రచారమే జోరందుకుంది.